మీ మనసులో ఉన్న కోరిక కేసీఆర్ గారికి తెలుసు, మీరేమనుకుంటున్నారో తెలుసు. మరి కాంగ్రెస్ వాడు చెప్పవట్టే కదా, బీజేపీ వాడు కూడా నరకవట్టే కదా, మరి ఇంకా కేసీఆర్ చెప్పకపోయే ఏం సంగతి అని ఊళ్ళలో ఎదురు చూస్తారు. మాకు తెలుసు కేసీఆర్ సార్ మొత్తం లెక్క పత్రం రాసుకుంటాడు, రేపో మాపో పులి బయటికి వస్తుంది, వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్ళా త్వరలకే పోతాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇలా ఎగిరెగిరి పడుతున్న నక్కలు, నీలుగుతున్న నక్కలు, మూలుగుతున్న తోడేళ్ళు అన్ని మళ్ళా త్వరలకే పోతాయి, భయం లేదు. కేసీఆర్ గారు అన్ని లెక్కలు తీస్తున్నాడు, ఎట్లా చేయాలి, ఎందుకంటే మనం ఏం మాట్లాడినా బాధ్యతతో మాట్లాడతాం. వాందేం పోయింది కాంగ్రెస్ ఉంది, నెత్తివాంది కాదు కత్తివాంది కాదు, ఎటు పడతాడు గోకుడే గోకుడు గీకుడే గీకుడు, ఏం పోయేది ఉన్నది, నెత్తివాంది కాదు, గెలిచేది లేదు పీకేది లేదు, ఎటు పడతాడు మాట్లాడుడైనా ఏం పోయింది. అయినా నాకు తెలియక అడుగుతా, కాంగ్రెస్ను నమ్మేంత బుద్ధి తక్కువ పరిస్థితులు ఉన్నామా మనం ఇవాళ? 60 ఏళ్ళు, ఒకటి రెండు కాదు 60 ఏళ్ళు వాళ్ళతోనే కదా తన్నించుకున్నది, 60 ఏళ్ళు వాళ్ళే కదా సావగొట్టింది, మళ్ళీ వాళ్ళే వచ్చి అలా ఇది ఇట్లెందుకుంది ధర్మారెడ్డి, అది అట్లెందుకుంది అని అడుగుతుంటే నాకు నిజంగానే గమ్మత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. వెనకటికి ఒక చిన్న కథ చెప్తా మీకు. మన పరకాలసం టూళ్ళనే నేను కూడా చిన్నప్పుడు ఇక్కడనే చదువుకున్నా, 1 సంవత్సరం పరకాల ఇక్కడ మినర్వా పబ్లిక్ స్కూల్ అని, మా చిన్నమ్మ వాళ్ళు ఇన్నే ఉందరు, ఇక్కడనే చదువుకున్న సంవత్సరం, కొద్దిగా నాకు కూడా తెలుసు. అప్పటి పరకాలకు ఇప్పటి పరకాలకు పోలికనే లేదు. ఇప్పుడు అది ఏడుందో కూడా ఇల్లు కూడా నాకు కూడా ఇప్పుడు గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. కానీ వెనకటికి సొంటివులేనే పరకాల సొంటివులేనే ఒక పొలగాడు ఉండే, వానికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏం రాలే, చెడిపోయిండు పూర్తిగా. చిన్నప్పటి నుంచే లంగ సోపతులు, లంగ అలవాట్లు, దొంగ అలవాట్లు అయినాయి చిన్నప్పటి నుంచే. దానికి కూడా సిటీ కొడతారు రబ్బేవడం, లంగ సోపతులు దొంగ పనులు చెప్తుండే కూడా సిటీ కొడతారా? తంబాకు బుక్కుడు, జర్దా బుక్కుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అయినాయి. అట్లే పెరిగి పెరిగి పెద్దగా అయిండు. 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, తాగి హోస్టల్లో లేడు, ఇంకా తాగాలనిపించింది. తాగాలనిపించి ఆయనత ఇంట్లో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. కొట్టేపోతే వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని దెబ్బ దెబ్బ 2 చంపింది. బుద్ధి లేదురా నీకు, ఇంట్లో దొంగతనానికి ఎగబడ్డావా అని. పడితే వాడు హోస్టల్లో లేడు, పక్కకు రోకల్ బండి ఉంటే ఆయనతో అందుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ అక్కడనే చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఊరికొచ్చిండు, ఊరికొచ్చి ఎంత పని చేస్తేవిరా దరిద్రుడా అని చెప్పి ఆయనతో వంగబెట్టి 2 గుద్దిండు గట్టిగా. వాడు అప్పుడు కూడా హోస్టల్ లేడు, అదే రోకల్ బండి అందుకొని గట్టిగా వాళ్ళ నాయనని కూడా కొట్టిండు. నాయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే ఇక చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయినరు, పట్టుకపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా, ఆయనతో జడ్జి గారి దగ్గర తీసుకొచ్చిండు. ఆ జడ్జి గారు మన చల్లా ధర్మారెడ్డి లెక్క చల్లటి మనిషి. ఆయన చూసిండట, ధర్మన్న లెక్కనే ఉన్నాడు, కిందికెళ్ళి మీ దాకా చూసిండట. చూసి అన్నాడట, అరే నేను 30 ఏళ్ళ ఆయన జడ్జి పని చేయబట్టి చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది గలీజ్గాళ్ళని చూసిన, లత్కోరగాళ్ళని చూసిన, ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా నేను. ఏం శిక్ష చేయాలో నాకైతే తోస్తలేదు, సొంత అమ్మాయి అనే చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలుస్తలేదు, నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట ఎరికేనా, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథ పోరాన్ని సార్, డిస్పెట్ సార్, నన్ను ప్లీజ్ నీకు దయ ఉంటుంది సార్ అన్నాడట. అర్థమైందా నేను చెప్పింది ఏమన్నా పరకాలంటే? హుషారు అనుకున్నా నేను, అంత హుషారు లేరు మీరు. నిన్నటిదాకా మనని సావగొట్టినోడు ఎవడు? నిన్నటిదాకా మనని సావగొట్టింది ఎవడు? తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ఓడేనా? మళ్ళా వాడే వచ్చి ధర్మారెడ్డి ఈ మోర్ ఎట్లెందుకుంది, ఈ రోడ్ ఎట్లెందుకుంది అంటే మరి నువ్వేం బీకినవరా 60 ఏళ్ళు అని అడగద్దా మరి మనం? 60 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా ఇలా వచ్చి ఏం మాట్లాడుతున్నావురా అని అడిగే పరిస్థితి లేదా మనకు? అయినా ఇప్పుడు కాంగ్రెస్ అని అడుగుదామంటే పరకాల క్యాండిడేట్ దొరకలేడట కదా.